ఎమ్మెల్యేలను గుంటమనేసి నిస్సిగ్గుగా మాట్లాడే మాటలు ఎట్లా బాధ కలుగుతాయి అంటే ఎమ్మెల్యేలను గుంటం నీ ప్రభుత్వాన్ని కూలగొడతాం అని హైదరాబాద్లో వచ్చి మా రాజధానిలో వచ్చి వ్యవహారం చేస్తే మేము చేతులు ముడుచుకొని కూర్చోవన్నా నా ప్రభుత్వాన్ని కూలగొడతానంటే నేను ఊకోవన్నా మీ హేయమైన మీ అప్రజాస్వామికమైన మీ దుర్మార్గమైన మీ అరాచక వ్యవహారాన్ని నిశ్శబ్దంగా భరించన్నా భరిస్తలేం ఇది విస్ఫోటనం అది చూద్దాం మనం చివరి ఏదైనా మాట్లాడుకుంటూ వాక్యం మాట్లాడుకుందాం టైం బాగుంటుంది అది దయచేసి చూడండి అది స్టార్ట్ చేయాలి బాబు ఈ పేపర్లు ఇవ్వండి వాళ్ళకి అన్ని ఇచ్చినాక చూపెట్టండి పేపర్లు అవన్నీ వాళ్ళకి ఇస్తే ఆ పెన్ డ్రైవ్లు అది ఇవ్వండి పెన్ డ్రైవ్లు కూడా ఇవ్వండి ఒక్క నిమిషంలో ఇచ్చేస్తారు వన్ మినిట్లో ఆ పెన్ డ్రైవ్లు కూడా ఇవ్వండి మీ తర్వాత కూడా బాగా చూసుకోవచ్చు మీ వీడియో హౌసెస్ కూడా పోతా ఉన్నాయి అందరికి మీ మీడియాకి అందరికి పోతున్నాయి ఏంటి ఇవ్వాలి కదా ఎందుకు ఇయ్యారు తప్పకుండా లైవ్లనే ఇవ్వాలి ప్రపంచానికి తెలవాలి ఇది ఈ తేలాలి ఆడుకోగాడికి ఎట్లయితే అట్లయితే అంతే కదా ఇది బయట పడాలి భారతదేశ క్షేత్రంలో ప్రజాక్షేత్రంలో పడాల్సిందే దీనికి కథ ఏదో తేలాల్సిందే పంచేసిరా వచ్చినా బ్రదర్ మేము డిస్టర్బ్ చేయకపోతే బాలు స్టార్ట్ చేయాలి బాబు సౌండ్ పెట్టి Even they'll get the confidence. Prime Minister, you have discussed the matter. Hey, see, me discussing is different. You discuss. A Prime Minister, that under that model, a jupet. That was started the bound. So do navy that matter. आज भी बीवी तुम्हारे 40 विधायक मेरे संपर्क में है आज भी इधर है नहीं స్వయంగా ప్రధానమంత్రి మమతా బెనర్జీ గారిని పట్టుకొని మరొకసారి ప్లే చేయబోయా బాబు ఆజ్ భీ బీవీ తుమారే 40 విధాయక్ మేరే సంపర్క్ మే హై ఆజ్ భీ అంటే తల్లిదాయమైన పిల్లలు బతుదా అన్నట్టు దేశ ప్రధానమంత్రి డైరెక్ట్ గా మమతా బెనర్జీ గారిని పట్టుకొని మీ 40 మంది ఎమ్మెల్యేలు నాతో టచ్ లో ఉన్నారంటే ఏం టచ్ అసలు ఈ టచ్ ఏంది నాకు అర్థం కాదు ఇవి ఎక్కడ దిక్కుమాలిన టచ్లు ఈ సంపర్కులు ఏంటి ఈ టచ్లు ఏంటి ఇది రాజ్యమా రాజకీయమా ప్రజాస్వామ్యమా ఒకవేళ ఇదే విధానం అయితే ఇంకా ఏమేది ఏం తెచ్చింది ఇక్కడ నాకు అర్థం కాదు ఏం మిగిలి ఉన్నది ఈ దేశంలో ఈయననే ఇట్లుంటే ఈయన కింద ఉండేటువంటి నాయకులు ఏం చేస్తారు ఈ పని చేయకపోతే ఆవు సేనలు మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా అన్నట్టు ఏం జరుగుతుంది అనుకోవాలి మనం ఇది వినండి మీరు 4 ఎపిసోడ్లలో ఉంటుంది Because see, me discussing is different. You discussing is different. Sir, committed me that we need to get some delivery from here. Then we'll look into Delhi. That is what we discussed, right? At the same, we discussed earlier. They have sent a message. They are here already. So I'm waiting for the message. Discuss the figure also openly, Swami. Yeah. No, there is. Yeah, 50 each. Yeah. 50 each. 50. 50 crores. That's going to handle. I think discuss. He sent a message. He put. He sent a message to. No, we have. We have. You know where it is. By other people also. I told you. బ్లూ కలర్ సెట్ వేసుకున్నాను పేరు రామచంద్ర భారతి ఫేక్ ఐడీలు మీకు ఇస్తున్నాను ఇంకో ఆయనేమో సింహయాజీ అని తిరుపతి మఠాధిపతి అని చెప్తాడు ఇంకో ఆయననేమో ఇక్కడ హైదరాబాద్ బ్రోకర్ మీకు తెలిసిపోయింది అది ముగ్గురు వాళ్ళు Exact right number. Yeah. Name and number. Right now only
అండ్ ఆ మూడు థింగ్స్ అడిగినా పొలిటికల్ అష్యూరెన్స్ సేమ్ నెక్స్ట్ బీఫార్మ్స్ వాళ్ళే ఇవ్వాలి అండ్ నెక్స్ట్ ఎలక్షన్ బిఫోర్ ఎంట్రింగ్ టు దేర్ ఫ్రమ్ యువర్ పార్ట్ యూ షుడ్ బి క్లియర్ అండ్ ఫ్రమ్ మై అవర్ పార్ట్ వీ షుడ్ బి క్లియర్ సో ఫస్ట్ థింగ్ ఈస్ వీ నీడ్ టు గెట్ ఈ ఫార్మ్ ఆఫ్టర్ ఎంట్రింగ్ దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ వీ నీడ్ అష్యూర్డ్ సీ ఇన్ బీజేపీ దేర్ ఆర్ త్రీ పర్సన్స్ హు ఆర్ హ్యాండ్లింగ్ ఇట్ రైట్ One is all the national. State don't handle anything. National handles. One is B.L. Santosh. Second, Amit Shah. Third, J.P. Nadda. What about him is not involved in the open guy. Jepter, yoru yoru nerdi le mutala. In Abradesh tole bolu B.L. Santosh, Amit Shah, J.P. Nadda. Inko peri jepter. ఇంత ఓపెన్గా ఏం జరుగుతుంది దేశంలో ఏమనుకోవాలి మనం పెట్టాం RSS is different and BJP is absolutely different. See, RSS is a socialistic working organization. BJP is a political party. Sunny, AC is your buddy. Salla ekko hai pehle. BJP is a political party. RSS is a political party. RSS is an organization. But bracket. But every BJP person is having back-end of RSS. పొలిటికల్ strategically operating or thing it is handled by Amit Shah, B.L. Santosh, Nadda. First every matter is handled by B.L. Santosh. His one counterpart person is there, Tushar. These two persons will discuss. If they agree, then only the matter goes to Amit Shah and Nadda at a time. They both take a simultaneous decision. So when I got information about all of you, I sent the message to both to Santosh, Tushar and Amit Shah. Amit Shah is in Tushar. Today only he went to Tushar. He is in the public meeting there. So, Santosh Banjee is in Tushar. Banjee. ఇలా ఇష్యూ చాలా ఉంటుంది మీకు సరిగా వినపడతలేదనిపిస్తుంది నాకు మీరు మీ ల్యాప్టాప్లో కానీ మీ టీవీలో వేసుకుంటే చాలా బ్రహ్మాండంగా వినపడుతుంది ఇలా చూపించేదంతా కూడా సబ్జెక్ట్ ఏంది అంటే దీన్ని వస్తుంది మీరు చూసుకోండి మీరు ఈయన బేరం చేసి ఆ తుషార్ అంటే ఆయన అహ్మదాబాద్లో ఉన్నాడు ఆయన అమిత్ షాతో మాట్లాడుతున్నాడు సంతోష్తో మాట్లాడాడు క్లియరెన్స్ ఇచ్చేసిండ్రు మీకు పైసలు పేమెంట్ అయిపోతుంది మీరు విని మీ దానిలో ఉంటుంది మీకు ఇచ్చిన దానిలో ఉంటుంది ఇక్కడ టైం వేస్ట్ చేసుకునే బదులు మీరు కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి కాబట్టి ఇంత పోతుంది కాబట్టి దేశమంతా ఈ విని కూడా గంట బాబు సేపు ఉంది అది దాదాపు నాకు తెలిసి కష్టపడి చేసిండ్రు ఇది ఏంది ఇది మొత్తం ఎపిసోడ్ యొక్క మినీ ఆ మూడు గంటలు ఉన్నటువంటి దాని యొక్క మినీ ఇది మూడు గంటలు ఉన్నది ఇప్పుడు హైకోర్టు ఉంది మీరు కావాలంటే వెళ్ళిన అప్లికేషన్ పెట్టి కూడా తీసుకోవచ్చు అసలు నిన్న ప్రెస్ మీట్లో చూపించినటువంటి వీడియోలో ఏముందో మాకైతే అర్థం కాలే నేను తెలంగాణలో అనేక సంవత్సరాలు పార్టీ ప్రెసిడెంట్గా పనిచేశాను కేంద్ర మంత్రిగా గత 4 సంవత్సరాలుగా పనిచేస్తాను
తెలంగాణకు సంబంధించినటువంటి ఏ విషయం ఉన్నా పార్టీ ఆదిష్టానం మాతో మాట్లాడు. ఆ రోహిత్ రెడ్డి మాట్లాడే రోహిత్ రెడ్డి అని చెప్పే వ్యక్తి కాంగ్రెస్ నుంచి ఫిరాయించినటువంటి వ్యక్తితో మాట్లాడే శక్తి మాకు లేదా? ఆ స్వామీజీ ఎవరు? ఆ స్వామీజీ చెప్పిన మాటలన్నీ తీసుకొని ఒక ముఖ్యమంత్రి మాట్లాడేటువంటి పరిస్థితి అది? అందులో ఎవరైనా ఒకరు ముఖ్యమైన వ్యక్తులు ఉన్నారా? ఈ స్వామీజీలు మా రాష్ట్రాలను ప్రభుత్వాలను పడగొట్టారు. అసలు మాకు టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోవాలని లేదు. నువ్వు పడిపోతా అన్నా కూడా, నేను రాజీనామా చేస్తా అన్నా కూడా మా కోరిక షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరగాలి 2023లో. మాకు ఏమీ తొందర లేదు. నీకు బాధ ఉన్నది, నీ తర్వాత నీ కొడుకు ముఖ్యమంత్రి కాడేమనేటువంటి భయంతో ఈ రకమైనటువంటి చిల్లర రాజకీయాలు, ఈ రకమైనటువంటి జిమ్ముక్కు రాజకీయాలు మీరు చేస్తున్నారు తప్ప తెలంగాణలో మేము ప్రజా పోరాటమే చేస్తాం తప్ప, ప్రజాస్వామ్య బద్ధంగా అధికారంలోకి వస్తాం తప్ప, మీ ఎమ్మెల్యేలను కొలాల్సిన కర్మ మాకు లేదన్న విషయాన్ని మనవి చేస్తా ఉన్నాను. అక్కడో నలుగురు ఇక్కడో నలుగురు ఆర్టిస్టులు కూర్చొని అందమైనటువంటి అబద్ధాన్ని వీడియోల రూపంలో తెలంగాణ ప్రజల ముందు పెడితే తెలంగాణ ప్రజలు అమాయకులు. నీ గురించి ఏం తెలియదు వాళ్లకు, నీ రాజకీయాల గురించి ఏం తెలియదు, మీ కుటుంబం గురించి ఏం తెలియదు, మీ నియంతృత్వం గురించి ఏం తెలియదు, మీ అవినీతి గురించి ఏం తెలియదు, మీరు తెలంగాణ ద్రోహలోకి పెద్దపీట వేసిన విషయం తెలియదు. కాబట్టి పూర్తిగా నమ్మేస్తారు. స్పెషల్ స్టాటస్ పేరుతో గతంలో తెలుగుదేశం పార్టీ ఏ రకంగా మా మీద బురద జల్లే ప్రయత్నం చేశారో, ఈరోజు ఇక్కడ ఎన్నికలకు ముందు మా ప్రభుత్వాన్ని కొలగొడుతున్నారు, మా ప్రభుత్వాన్ని కొలగొడుతున్నారు. మేధావులారా, విద్యావంతులారా, ఊగిపోండి, నన్ను రక్షించండి, దేశాన్ని రక్షించండి, ఒక మహా ఉద్యమం వస్తుంది. మీ ఎమ్మెల్యేలు పవిత్రమైనటువంటి ఎమ్మెల్యేలు అయినట్టు, మీ పార్టీ గుర్తు మీదనే గెలిచినట్టు ఈరోజు ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అందులో వ్యక్తి అమిత్ షాతో ఫోటో ఉందట. వారు భారతదేశ హోంమంత్రి లేక నా ఫోటో కూడా చూపించారు గతంలో. నేను రోజు 1000 మందితో ఫోటో దిగుతా. హైదరాబాద్ లో తెలంగాణలో నా పేరు తెలియని వ్యక్తి లేదు. అది కూడా నడిపించారు సోషల్ మీడియాలో. బయటి వ్యక్తి ద్వారా బేరసారాలు జరపాల్సిన కర్మ మాకు లేదు. దేశంలో న్యాయస్థానాలకు ఉత్తరాలు ఇచ్చారు, పార్టీల అధ్యక్షులకు వీడియోలు ఇచ్చాను, మేధావులకు వీడియోలు ఇచ్చాను, మీడియాకు వీడియోలు ఇచ్చాను. ఏముంది అని అడుగుతా ఉన్నాను. మా పార్టీ నాయకులు ఎవరున్నారు అందులో? న్యాయస్థానం గురించి మాట్లాడారు. మేము మొట్టమొదటి రోజు చాలా స్పష్టంగా మీరేదైతే ఈ అబద్దాల ఆరోపణలతో వీడియోలు చూపించారో, ఈ ఆడియోలు రిలీజ్ చేశారో, ఫోటోలు రిలీజ్ చేశారో, ఫామ్ హౌజ్ లో పోలీసులను పెట్టి ఏదైతే మీరు డ్రామా ఆడారో ఆ రోజు చెప్పాము. మాకు న్యాయస్థానం మీద నమ్మకం ఉంది, సిట్టింగ్ జడ్జితో
విచారణ చేయించండి అని. దానికి సిద్ధంగా లేరు, కానీ న్యాయస్థానాలకు మాత్రము మీరు వీడియోలు ఇస్తామని చెప్తారు. సిబిఐని అడ్డుకునే విధంగా నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, ఎంతమంది ఎమ్మెల్యేలను మీరు గత 2014 నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించారు, ఒక్క ఎమ్మెల్యేనైనా కనీసం నైతిక బాధ్యత వహించి వేరే గుర్తు మీద గెలిచినటువంటి వాళ్లను రాజీనామా చేసి మీ పార్టీలో చేర్చుకున్నారా? ఒక్కరినైనా? ఎన్ని పార్టీల కొంపలు ముంచారు మీరు? ఎన్ని పార్టీల గొంతు నొక్కారు మీరు? ఏ రకంగా ప్రజాస్వామ్యాన్ని అవాస్యం చేశారు? ఏ రకంగా ప్రజా తీర్పును కాలరాచారు? మీరు ఈరోజు మీ జాతి రత్నాలు తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ యొక్క జాతి రత్నాలు తెలంగాణ ఆత్మ గౌరవాల గురించి మాట్లాడతారు. వైఎస్ఆర్సీపీ 3 ఎమ్మెల్యేలను 1 ఎంపీని మీ పార్టీలో రాజీనామాలు చేయకుండా చేర్చుకోలేదా? వాళ్ళకు అనేక రకాలుగా ఆ రోజు తాయిలాలు ఇస్తామని ప్రకటించలేదా? బీఎస్పీ 2 ఎమ్మెల్యేలుంటే బహుజన సమాజ్ పార్టీ గొంతు నొక్కి శాసనసభలు చంపేసి శాసనసభలు బీఎస్పీని చంపేసి ఆయనకు మంత్రి పదవి ఇవ్వడము అది తాయిలాలు కాదట, అది ప్రజాస్వామ్యం కాదట, అది గౌరవం కాదట, అది న్యాయస్థానాలు పట్టించుకోవద్దట, అది మీడియా పట్టించుకోవద్దట.